వెల్కమ్ టు ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామాజీ ఫిల్మ్ సిటీ. వెల్కమ్ బ్యాక్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వన్ డే టూర్ ప్లాన్ అండి. మేము వన్ డే రామోజీ ఫిలిం సిటీ చూద్దామని ప్లాన్ అయితే వేసుకున్నాము. మేము మా ఇంటి నుంచి ఎర్లీ మార్నింగ్ 2:30కి స్టార్ట్ అయ్యామండి. గుడివాడి నుండి తెల్లవారుజామున ప్రయాణం 2:30కి స్టార్ట్ చేశాము. ప్రస్తుతం విజయవాడలోని ఇంద్రకీలాద్రిని అయితే దాటుతున్నామండి. కనకదుర్గ అమ్మవారి గుడిని చూడాలి. ఎన్నింటికి చేరతామో హైదరాబాద్కి అయితే. ప్రస్తుతానికి రోడ్లన్నీ క్లియర్గానే ఉన్నాయి తెల్లవారుజామున కాబట్టి. పొగమంచుతో మొత్తం కప్పేసేయండి రోడ్లైతే. మేమైతే చాలా కేర్ఫుల్గా స్లోగానే వెళ్తున్నాము. ప్రస్తుతానికైతే మనము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ బుధవాడకైతే వచ్చేసామండి. ఇదే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉన్న చెక్ పోస్ట్ అండి. ఈ చెక్ పోస్ట్ దాటేస్తే ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్కి ఎంటర్ అయిపోయాం. టైం వచ్చేసి 4:49 AM అండి. తెల్లవారుజామున 5 కావస్తుంది. తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఎప్పుడు వస్తుందా అని తెగ ఆత్రంతో అయితే చూస్తున్నాడండి. 8:30 AM రామోజీ ఫిలిం సిటీని అయితే చేరుకున్నాము. అయితే గేట్లు అనేవి 8:30 ఓపెన్ చేస్తారంట టికెట్ కౌంటర్స్. ఈ లోపల మేము టిఫిన్స్ అన్నీ కార్యక్రమాలు కానిచ్చేసేసి మరలా వచ్చామండి. ఇదేనండి వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిలిం సిటీ. ప్రస్తుతానికి టికెట్స్ ఇచ్చే కౌంటర్కి అయితే వచ్చామండి. ఇక్కడే టికెట్స్ తీసుకుంటాము. అయితే రామోజీ ఫిలిం సిటీకి వచ్చేవాళ్ళు దూరం ఊరు నుంచి వస్తారు కదా, వాళ్ళకి కూడా ఇక్కడ ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ అయితే ఉన్నాయండి. పర్ పర్సన్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు అవి కూడా చేయొచ్చు. రిఫ్రెషింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. ఇక రామోజీ ఫిలిం సిటీకి టికెట్ ఛార్జీల వివరాలకు వస్తే పర్ హెడ్ అంటే పెద్దవారికి ఒక్కొక్కరికి 1350 ఛార్జ్ చేస్తున్నారండి. కానీ ట్యాక్సులతో కలిపి 1600 అవుతున్నాయి. పిల్లలకైతే 1300 ఛార్జ్ చేస్తున్నారండి. అది కూడా 3 అడుగుల కన్నా హైట్ తక్కువ ఉంటే పిల్లలకి ఫ్రీ అనండి. 3 అడుగుల కన్నా ఎత్తుంటే కనుక పిల్లలకు కూడా టికెట్ తీసుకోవాలి. ఇంకా టికెట్ తీసేసుకున్న తర్వాత ఇలా బస్సు అయితే వస్తుందండి. బస్ మనందరినీ ఎక్కించుకుని రామోజీ ఫిలిం సిటీ లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడే మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతానికి మనం బస్సులు అయితే వెళ్తున్నాము. చూసారు కదా పక్కనంతా డివైడర్స్ దగ్గర ఎంత అందంగా పూల మొక్కలు ఉన్నాయి. అదుగోనండి రామోజీ ఫిలిం సిటీ మెయిన్ సింబల్ మనకి హైవే రోడ్డు మీద కనిపిస్తుంది, విజయవాడ హైదరాబాద్ రోడ్డు మీద. ఈ మధ్య మధ్యలో కలర్ కలర్ పూల మొక్కలు అయితే చాలా బాగా నచ్చేసాయండి. చూడటానికి చాలా ఆహ్లాదం ఉంది మనసుకైతే. చాలా రంగు మొక్కలు అయితే ఉన్నాయండి. ఈ బ్యూటిఫుల్ గార్డెన్ చాలా బాగుంది. ఇక్కడే ఇంత బాగున్నాయంటే రామోజీ ఫిలిం సిటీ లోపల ఇంకెంత అందంగా ఉంటాయో. రండి చూసేద్దాం. ప్రస్తుతానికైతే మనం రామోజీ ఫిలిం సిటీ లోపల ఎంట్రన్స్కి అయితే వచ్చేసేసామండి.
వాల్ పెయింటింగ్స్ అయితే అద్దరిపోయాయి, నెక్స్ట్ లెవెల్. ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్స్ ఉన్నాయో గోడల మీద అయితే. ఇవన్నీ రోడ్లు కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక ఇక్కడ మనం తప్పిపోతే ఎటు నుంచి ఎటు వెళ్తాము ఈ అడవుల్లో మనకే తెలియదేమో. ఇకపోతే మనం రామోజీ ఫిలిం సిటీలో మెయిన్ హోటల్స్ ఉంటాయండి లోపల స్టే చేయడానికి, ఆ హోటల్స్ని చూద్దాము. ఇదేనండి లగ్జరీ హోటల్, హోటల్ సితారా. ఫిలిం స్టార్స్ మోస్ట్ ఆఫ్ ద సెలబ్రిటీస్ అందరూ సితారా హోటల్లోనే స్టే చేస్తారు. ఇది 5-స్టార్ హోటల్ అండి, అన్నీ లగ్జూరియస్గా ఉంటాయి ఈ హోటల్లో. నెక్స్ట్ వచ్చేసేసి సామ్రాట్ హోటల్, ఇది వచ్చేసేసి తారా హోటల్. ఇంకా చాలా హోటల్స్ ఉంటాయండి కానీ అవి లోపల ఉంటాయి. ప్రస్తుతానికి మనకి మెయిన్ రోడ్ మీద ఈ హోటల్స్ అయితే 3 కనిపిస్తాయండి. ఈ హోటల్స్లో అకామిడేషన్ అంటే మామూలుగా ఉండదండి, చార్జెసెస్ మినిమం 3,000 నుంచి మ్యాక్సిమం 27,000 వరకు ఉంటుందండి పర్ 1 డే. ఇది ఏంజల్స్ ఫౌంటైన్ అండి. ఈ ఏంజల్స్ ఫౌంటైన్ ఈ రామోజీ ఫిలిం సిటీ టూర్లో కనీసం 5-6 సార్లనే కనిపిస్తుంది. ఇది మెయిన్ సెంటర్ అనుకోవాలి. నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళు మనకి ఒక 10 మెయిన్ థీమ్స్ దగ్గర అయితే ఆపుతారండి. అక్కడ మనం అవన్నీ చూసేసుకుని మళ్ళీ ఇలాగా ఆ రెడ్ కలర్ బస్సెస్ వస్తాయి, అవి ఎక్కేయటమే. ప్రజెంట్ మనము యురేకా అనే పాయింట్ దగ్గర వచ్చామండి. ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ యురేకా అనేది. ఇక్కడ ఈఫిల్ టవర్, ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయండి. మేము వెళ్ళింది వ్యాలంటైన్స్ డే రోజు కాబట్టి ఇవాళంతా స్పెషల్ ఈవెంట్స్ జరుగుతాయని చెప్పారు. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయడానికి వచ్చే ప్రతి ఒక్క విజిటర్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు ఎర్లీ మార్నింగ్ అంటే బై 8:30 కల్లా ఇక్కడ ఉంటే టికెట్ కలెక్ట్ చేసుకుని 9:00 కల్లా మనం రామోజీ ఫిలిం సిటీ లోపల ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే 9:45 AM ది గ్రేట్ ఓపెనింగ్ ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది ఈ యురేక పాయింట్ దగ్గర ఓపెనింగ్ అనేది. ఈ కాటన్ చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, అవునండి జోడీ సినిమాలో సాంగ్లో ఉంటుంది, ఇంకా చాలా సినిమాల్లో ఉంటుంది. ఇక్కడ ది గ్రాండ్ ఓపెనింగ్ అయితే ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. విత్ మ్యూజిక్ అండ్ డ్యాన్సెస్తో వీళ్ళు గేట్స్ ఓపెన్ చేస్తారు, మనల్ని వెల్కమ్ చేస్తారు. ఇది మాత్రం మిస్ అవ్వకండి. మనసు వీణపై మధురమైన శృతులను ఎవర వేసిపోటి మేము ఫిబ్రవరి 14 రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయటం వల్ల కొంచెం స్పెషల్గానే ఉందండి. ఈరోజు అన్నీ స్పెషల్ థీమ్స్తో, స్పెషల్ డ్యాన్సెస్, స్పెషల్ ఈవెంట్స్ అన్నీ చేశారండి. ఈరోజు లవ్ థీమ్ కాన్సెప్ట్ తీసుకుని కొన్ని స్పెషల్ సాంగ్స్కి డ్యాన్సెస్ అయితే వేశారు, చాలా బాగున్నాయి కూడా. మా వాడికి ఈ డ్యాన్సెస్ నచ్చినట్టుగా ఉన్నాయండి, అందుకే వేరే పనిలో పడ్డాడు. ఈ హ్యాట్ని అలా తీసేద్దామా, దీన్ని ఏం చేద్దామా అన్నట్టుగా హ్యాట్ని పాడు చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసేసి ద వైల్డ్ వెస్ట్ థీమ్ అండి. అదేనండి కౌబాయ్ థీమ్స్, గుర్రాలు, నెక్స్ట్ కౌబాయ్స్ ఉంటారు, ఆ విలేజ్ సెటప్ లాగండి. మన తెలుగు ఫిలిమ్స్ వచ్చేసి మహేష్ బాబు గారి టక్కరి దొంగ, సూపర్ స్టార్ కృష్ణ గారి మోసగాళ్ళకి మోసగాడు, ఆ ఫిలిమ్స్లో ఉంటుంది కదండి అలాగ ఆ థీమ్ అండి.
ఈ షోస్ అన్నీ కూడా ఓన్లీ పర్టికులర్ టైమింగ్స్లోనే జరుగుతాయండి. 10:45, నెక్స్ట్ 12:30కి, ఈవినింగ్ 3:45, 4:30, అలా పర్టికులర్ టైంలోనే షోస్ అనేవి జరుగుతాయండి. ఆ టైంలోనే మనం ఈ షోస్ జరిగే చోట ఉంటే గనక షోస్ అనేవి ప్రదర్శిస్తారండి. ఈ షో అయిపోయిన తర్వాత మనకి స్పెషల్గా ఈ రెడ్ కలర్ బస్సెస్ అనేవి వస్తాయండి. అయితే ఇందులో మనకి రామోజీ ఫిలిం సిటీ టూర్లో రెండు రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి. ఒకటి ఆర్డినరీ, ఇంకోటి ప్రీమియం, అంటే స్టార్ ఎక్స్పీరియన్స్ అండి. దానికి దీనికి పెద్ద డిఫరెన్సెస్ ఉండదు. దాంట్లో అయితే కనుక ఏసీ బస్, ఆర్డినరీది అయితే నార్మల్గానే ఉంటుందండి, ఇలా ఓపెన్ విండోస్తో. అక్కడ ప్రతి 20 మంది టూరిస్టులకి ఒక స్పెషల్ గైడ్ ఉంటారు. ఇక్కడ ఒక 50 మందికి ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారండి. ఇప్పుడు మేము యురేకా ఈ పాయింట్ దగ్గర నుంచి మిగతా చోట్ల చూడటానికి ఈ బస్సెస్లో వెళ్తున్నామండి. స్టార్ ఎక్స్పీరియన్స్ ప్యాకేజీలో ఫుడ్ కూడా కాంప్లిమెంటరీ అండి. ఇంకా కొన్ని కాంప్లిమెంటరీ రైడ్స్ కూడా ఉంటాయి, అదే ఆర్డినరీ వాటిలో ఉండవండి. ఇక్కడ ప్రతిదీ కూడా టైం టు టైం పర్టికులర్ టైమింగ్స్లోనే అన్నీ చేస్తారండి. కరీట్స్ ఏరియా 1,666 ఏకర్స్. అంటే యువర్ రైట్ సైడ్ నా రైట్ సైడ్ మీద ఎక్కి అందరు రైట్ సైడ్ లో చూడండి. దిస్ ఈస్ 2-in-1 అట్రాక్షన్. ఫ్రమ్ అవుట్ సైడ్ ఇట్ లుక్స్ లైక్ ఢిల్లీస్ మొగల్ గార్డెన్. బాహర్ సే దేఖే తో ఢిల్లీ కా మొగల్ గార్డెన్ జైసా దిఖేగా, అందర్ సే వృందావన్ గార్డెన్ మైసూర్ కే జైసా దిఖేగా. బయట నుంచి చూస్తే ఢిల్లీ మొగల్ గార్డెన్ లాగా ఉంటుంది, లోపల నుంచి వృందావన్ గార్డెన్ మైసూర్ లాగా ఉంటుంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ 2 major cities ఇన్ 1 place విత్ ఇన్ 1 minute ఓన్లీ ఇన్ రామోజీ ఫిలిం సిటీ. అండ్ దిస్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ప్రీ వెడ్డింగ్ అండ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్. ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఇది చాలా ఫేమస్. On your left side now, left side చూడండి, లెఫ్ట్ సైడ్ దగ్గర దిస్ ఇస్ 2 temple garden, ఆఫ్రికన్ స్టైల్ ఆర్కిటెక్చర్. అండ్ ఫాలోయింగ్ దట్ వి హావ్ దిస్ అనీవెన్ గార్డెన్ కాల్ సియారా గార్డెన్. అనీవెన్ గార్డెన్ కా నామ్ హే సియారా గార్డెన్, ఇంటర్ సియారా గార్డెన్ అండి. అండ్ యూ కెన్ సీ దిస్ సియారా గార్డెన్ ఇన్ మూవీ. దట్ పిక్చర్ మీద చెప్పే ఉల్లాల ఉల్లాల సాంగ్, తెలుగు మూవీ జులైలో చూడొచ్చు. ఉమ్మదుల మొదటి సాంగ్ ఇక్కడ షూటింగ్ జరిగింది. కాంచనా 3 movie మీద చెప్పే మలయాళం గార్డెన్ గార్డెన్ మీద చెప్పే ఫేమస్ ఫర్ గ్రూప్ సాంగ్స్ అండ్ రొమాంటిక్ సాంగ్స్. Now look straight on your right side, that is Angel Fountain with Greek architecture. This is Angel Fountain with Greek architecture. This is the most famous fountain in Ramoji Film City. This is the fountain in Ramoji Film City. And you can see this fountain in the movie Someday or the West. Hindi movie, Telugu movie, Katkam lo chodachu and Batting Ganga Raju movie lo kuda chodachu. On your left side now, this big garden is Lying White Garden. And very famous for corporate events, annual functions and award ceremonies. And this top deck sakte rock star movie ko nama karenge song mein dilwale movie climax shots fighting scene ke andar shooting hota pura chach ka scene aayega. In telugu movie pandu tumena Narasimha Naidu movies lo chudochu. Kanina chudandi, that is Hawa Mahal with Jaipuri architecture, Rajasthani architecture. And also deck sakte Ayya movie Dream of Wake Up critical condition of song mein telugu movie Suswagatham lo chudochu. Yes, Swapna Lokala song ne raasi song lo and Bimbisara movie lo kuda chudochu. And following that we have to Kerala Consulate, Tamil Mari 2 mein dekh sakte hain. Telugu All My Friend movie ne chudochu, Sri Chaitanya Junior College sam ikkada shooting jarigindi. And following that we have this round garden, ee garden ka name Karishma Garden. Deeni peru Karishma Garden andi. And deeni speciality enti ante even ikkada sari aithe kattukuntaro akkada flowers akkada natural ga arrange cheyochu. Dani kosam 3 months mundu advance booking cheyalsindi director gariki. Ee garden ka speciality hai ki even is color ki sari aap pehenti hai na, us color ke flowers wahan par naturally arrange kiye ja sakte hain. Iske liye director sir ko 3 months ke aur advance booking karna padega. Tripler movie to dekha hoga na, Tripler movie chusa kara RRR. Heroine car puncture scene, yaad hai car puncture scene ko kada that scene was shot on this road. Jis road pe hum ja rahe hai na, isi road pe heroine ka car puncture scene shooting hua tha. And look straight your sir samne dekhiye, yadar ko chudangi, that is Jet Fountain with Roman architecture. And isko dekh sakte hain Krish Tree home mein Krishna statue ko replace kiya gaya hai Jet se. God Allah Bhagwan sir Bangla se yahi par shooting hua tha. దీన్ని మీరు క్రిష్ 3 మూవీ లో చూడొచ్చండి. క్రిష్ స్టాచ్యూ ని రీప్లేస్ చేశారు జెట్ గార్డెన్లో. భగవాన్ సాంగ్ బొమ్మలా సీన్ ఇక్కడ షూటింగ్ జరిగింది. ఓకే రైట్ సైడ్ మీద దగ్గర రైట్ సైడ్ లో చూడండి, దట్ ఇస్ వెరీ ఫేమస్ బిల్డింగ్ వెంకటాపురం ప్యాలెస్ ఫ్రమ్ చంద్రముఖి మూవీ. చంద్రముఖి మూవీలో వెంకటాపురం ప్యాలెస్ లగలక బిల్డింగ్. అండ్ సూర్యవంశం మూవీ మీద అమితాబ్ బచ్చన్ సర్జీ కా హవేలీ. భరతన నేను మూవీలో చూడొచ్చు. ట్రిపుల్ ఆర్ మూవీ మీద దగ్గర సత్తే యాజ్ గవర్నర్స్ ఆఫీస్, ట్రిపుల్ ఆర్ మూవీలో గవర్నర్స్ ఆఫీస్ లాగా చూడొచ్చు.
కన్నడ ఆప్తమిత్ర మే దేఖ్ సక్తే, మలయాళం 2020 పత్రం కళ్యాణరామన్ మే దేఖ్ సక్తే. From this side, you can see in Jolly LLB movie. ఇదర్ సే Jolly LLB movie మే దేఖ్ సక్తే, కోట్ కి తరహ. హిందీ మూవీ Jolly LLB లో చూడొచ్చండి, కోట్ లాగా చూపిస్తారు ఈ సైడ్ నుంచి. On your left side, now left side mein dekhiye, left side lo chudandi, this white color replica of golden temple and gurudwara. Agar gold color mein paint karte to golden temple, white color mein karte to gurudwara bhi ban jata hai. Gold color lo paint chesthe golden temple at Amrit Sar laga chupistarandi, white color lo paint chesthe gurudwara laga chupistaru movies lo. And you can see that one in the movie, usko dekh sakte hain movie. Any guesses? Then ye movie lo chusta na? Hindi movie, Shah Rukh Sir movie, Rab Ne Bana Di Jodi. In Ramoji Films, we have some North Indian locations as well as South Indian locations. We have Ramoji Films team in. And now welcome to North Indian location on your left side. Bhimla Naik movie chesara. Title song, Bhimla Bhimla Naik. Ee shoot, ikkade shooting chesaru, ee street lo. Malli malli okka song, Indian actor shooting tarvata. Rabne Banadi Jodi chesaru. When you get to left corner, left corner, we dekhiye, ye brown color wall, that is Bulan Darwaza of Fatehpur Sikri. చూడండి, వైట్ కలర్ రెప్లికా తాజ్ మహల్ అండ్ మస్జిద్. అగర్ వైట్ కలర్ పెయింట్ కట్టే తో తాజ్ మహల్, గ్రీన్ కలర్ లో కట్టే తో మస్జిద్. వైట్ కలర్ లో పెయింట్ చేస్తే తాజ్ మహల్ అండి, గ్రీన్ కలర్ చేస్తే మస్జిద్ లాగా చూపిస్తారు. జనతా గారి మూవీలో చూడొచ్చు నమాజ్ సీరియల్. వెల్కమ్ టు నార్త్ ఇండియన్ టిపికల్ షాపింగ్ మాల్ లొకేషన్. అండ్ ఏ లొకేషన్ కో దేఖ్ సక్తే, ట్రిపుల్ ఆర్ మూవీ మే హీరో బైక్ మెకానిక్ షాప్ కి షూటింగ్ వాళ్ళ వెళ్తారు. బట్ యూర్ రైట్ సైడ్, రైట్ సైడ్ ఏ బిల్డింగ్ అయినా ఇసుక ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర, రైట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ చూడండి, ఫ్రంట్ ఫ్రంట్ మే శ్రీమంతుడు మూవీ, శృతి హాసన్ హాస్టల్. మహేష్ బాబు కా మూవీ శ్రీమంతుడు, శృతి హాసన్ మ్యామ్ కా హాస్టల్ కి జైసే దిఖాతే ఏ ఫ్రంట్ ఎలివేషన్ కు. ముగ్గు సీన్ ఇక్కడే షూటింగ్ జరిగింది. And in this north location, more than 500 to 600 movies were shot. In north location, 500 to 600 movies ke shootings were there, including Sita Rama, Mahanati, Trigular, Sanjay Nikavaru, and CID Mosa. There were a lot of movies, including Guntur Kala, recently. This is a South Indian typical village location. In South India ka village hai, South Indian village hai. And isko aap dekh sakte Chennai Express movie mein as Meenamma village. Jeep chasing shooting vata antar. Meenamma village laga chudachu Chennai Express movie lo Jeep chasing lotre shooting jarigindi. Bahubali part 1 mein dekh sakte, Pushpa movie mein bhi dekh sakte. Bahubali and Pushpa movies lo dinni chudachu. Ye village hai. And these are only front elevation. Ye sare front elevations hai. Ye kevalam front elevations maatrame, venakal em undadandi. Piche kuch bhi nahi rehta hai gharon ke. Once you open the door, you'll directly enter into jungle. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏవో. అండ్ సమయం ఇటీవీ భారత్ బిల్డింగ్. కబీ సెంట్రల్ జైల్ గో, ఎప్పుడైనా సెంట్రల్ జైల్ వెళ్ళారా? డోంట్ వెరీ, డో మేట్ బెల్ బిల్ అంది. రైట్ సైడ్ మనకి ఇంట్రోగేషన్ సీన్ అండ్ హ్యాంగింగ్ సీన్. మా వాడు దెబ్బకు భయపడినట్టున్నాడు, నోరు తెరుచుకుని మరి ఈ జైల్ సెటప్స్, ప్రిజనర్స్ ఇవన్నీ చూస్తున్నాడు. పాపం వీడికి ఇవన్నీ యాక్షన్ అని అర్థమైందో లేదో, కానీ వాడు తెలివైనవాడలే అండి, ఎప్పుడు పసిగట్టేసి ఉంటాడు. సల్మాన్ ఖాన్ మెంటల్ హాస్పిటల్ అండ్ దృశ్యం మూవీ మీ పోలీస్ స్టేషన్. దృశ్యం మూవీ లో పోలీస్ స్టేషన్ కూడా ఉంది. బాడీ స్టేల్ ఇన్ సైడ్ బాడీ అబ్బి అందరు. బిగ్ షూటింగ్ ఫ్లోర్స్ రైట్, పెద్ద షూటింగ్ ఫ్లోర్స్ కనిపిస్తున్నాయి కదా. దీస్ ఆర్ ద లార్జెస్ట్ షూటింగ్ ఫ్లోర్స్ ఇన్ ఏషియా. ఏషియా మీ సబ్సే బడే షూటింగ్ ఫ్లోర్స్ రామోజీ ఫిలిమ్స్ ఇండిపెండెంట్ దస్ బడే షూటింగ్ ఫ్లోర్స్, 10 షూటింగ్ ఫ్లోర్స్ ఉన్నాయండి ఇలాంటి పెద్దవి. ప్రస్తుతం మేమైతే భాగవతం షూటింగ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. అదే ఈటీవీలో మహాభాగవతం ఇవన్నీ ఇక్కడే షూట్ చేశారు. ఇది చూసేసిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర సెకండ్ కనెక్టింగ్ బస్ అయితే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ భాగవతం లోపల సెటప్ ఎలా ఉందో చూసేద్దాం రండి.
తినుబండారాలకైతే కొదవేలేదు ఈ రామోజీ ఫిలిం సిటీలో. ప్రతి చోట కూడా ఇలా చిన్న చిన్న క్యాంటీన్స్ అయితే ఉన్నాయండి అల్పాహారం కోసం అయితే. నెక్స్ట్ వచ్చేసేసి రైల్వే స్టేషన్. చూసారా ట్రైన్ బోగీలు. రామోజీ ఫిలిం సిటీలో 365 రోజుల్లో ఎక్కడొక చోట మరమ్మతులు రిపేర్స్ జరుగుతూనే ఉంటాయి అనుకుంటండి. అంతే కదా అన్ని అప్డేషన్స్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షూటింగ్ స్పాట్స్ వాడుతూ ఉంటారు, దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకుంటూ ఉండాలి వీళ్ళు. ఈ బోగీలకైతే కింద ట్రైన్ చక్రాలు లేవండి, లారీ చక్రాలు అయితే పెట్టారు. ఇది ఈ బోగీ గుర్తుందా అత్తారింటి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పావుగంట ఈ స్టేషన్ నాకు అద్దెకి కావాలని అడిగినప్పుడు జొయ్యి అని వస్తుంది, ఈ బోగీ అనండి. ప్రస్తుతానికి ఇది కర్నూలు సిటీగా వాడినట్టున్నారండి, ఇంకా పేర్లు అయితే మార్చలేదు. చూడటానికి నిజమైన రైల్వే స్టేషన్ లాగే ఉంది, ఎవరైనా కూడా ఇట్టే నమ్మేస్తారు ఇది చూసి. సినిమా అంటేనే మ్యాజిక్ కదా మరి. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ దగ్గరికి సెకండ్ కనెక్టింగ్ బస్ అయితే వచ్చేసింది. మనల్ని ఇప్పుడు ద మోస్ట్ అవైటింగ్ ప్లేస్ అదేనండి, బాహుబలి సెట్కి అయితే తీసుకువెళ్తుంది. మొత్తం ఇదే వీడియోలో చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని పార్ట్ 2లో బాహుబలి సెట్, బటర్ఫ్లై పార్క్, బర్డ్స్ పార్క్, ఫిలిం దునియా, మ్యాజిక్ షో ఇవన్నీ చూపిస్తాను, తప్పకుండా చూడండి. సెకండ్ పార్ట్ అయితే ఇంకా అదిరిపోతుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. स्पर्धे के ऊपर दे आर ऑन द स्क्रीन रेड द बाइक फिर चलाइए गाड़ी को.